So, hi Dean, Pumdara Dean. I'm founder and CEO at Dr. Bridge. I'm proud of MBBS Consulting Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was, sir, how to check the duration of MBBS in abroad 2020-22. So different countries వచ్చేసరికి different durations చెప్తున్నారండి. So, Philippines లో వచ్చేసరికి మనకి BS కోర్సు లేదండి, డైరెక్ట్ MBBS. సో అక్కడ 4.5 ఇయర్స్ MBBS ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ 5.5 ఇయర్స్ అయిపోతుంది. అయితే కిర్గిస్తాన్లో అయితే మీకు ఇంటర్న్షిప్ లేకుండానే ఇంటర్న్షిప్ మీకు 4.5 ఇయర్స్ MBBS ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ 5.5 ఇయర్స్ MBBS అయిపోతుంది. అయితే కిర్గిస్తాన్ అయితే 5 ఇయర్స్ MBBS ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అంటున్నారు. లేదా రష్యా అయితే కొంతమంది ఏమో 6 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ అంటున్నారు. జార్జియా అయితే కొంతమంది 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ అంటున్నారు. రష్యా కొంతమంది 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ అంటున్నారు. అసలు ఏంటి ఆ క్లారిటీ ఏంటి, ఒకసారి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు చెక్ ఇన్ పాయింట్స్ ఏంటి, అసలు డ్యూరేషన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చదివితే మనకు ఆ డ్యూరేషన్ ఎగ్జాక్ట్ డ్యూరేషన్ వస్తుంది, అసలు రష్యాలో ఎంత డ్యూరేషన్ ఉంది, జార్జియాలో ఎంత డ్యూరేషన్ ఉంది, లేదా ఫిలిపీన్స్ ఎంత డ్యూరేషన్ ఉంది, కిర్గిస్తాన్ ఎంత డ్యూరేషన్ ఉంది, కజకిస్తాన్ ఎంత డ్యూరేషన్ ఉంది, అసలు ఏంట అసలు డ్యూరేషన్ క్లారిటీ ఏంటి, అసలు యాజ్ పర్ ఎన్ఎంసి రూల్స్ ప్రకారం అసలు ఎంత డ్యూరేషన్ ఉండాలి అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. బిఫోర్ రేపు ఫర్దర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అక్కడ 6 ఇయర్స్ MBBS ఉంది కాబట్టి 6 ఇయర్స్ డ్యూరేషన్ ఉంది కాబట్టి ఇంతకుముందు ఎన్ఎంసీ రూల్స్ ముందు సో 5 ఇయర్స్ MBBS ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్, లేదా అక్కడ 5 ఇయర్స్ ఉంది కాబట్టి 1 ఇయర్ ఇంటర్న్షిప్ యాడ్ చేస్తాము, ఇక్కడ మీకు అడిగింది 4.5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ 5.5 ఇయర్స్ కాబట్టి 6 మంత్స్ యాడ్ చేస్తాము, లేదంటే యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం మీకు మీకు ఇంతకుముందు ఫిలిపీన్స్లో 3 ఇయర్స్ MBBS ఉంటే ఇప్పుడు యాజ్ పర్ కొత్తగా ఒక రూల్ వచ్చింది మీకు 4.5 ఇయర్స్ MBBS 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తాము, మార్చేసాము కొన్ని కాలేజీలకు అలా కొన్ని కాలేజీలకి ఇలా. ఫిలిపీన్స్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 3 ఇయర్స్ MBBS ప్లస్ 4 ఇయర్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది, మనకు వచ్చేసరికి 4.5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది, లేదా రష్యాలో 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది, జార్జియాలో సరికి 6+1 అంటున్నారు. అసలు ఎంత జార్జియాలో MBBS అంత, ఫిలిపీన్స్లో MBBS అంత, ఒకసారి చెక్ చేద్దాం. అసలు ఏ విధంగా చెక్ చేయాలి, అసలు ఆ చెక్ ఇన్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అసలు ఎంత ఏ విధంగా చెక్ చేయాలనేది, ఎలాంటి రూల్స్ అప్లికేబుల్ అనేది డ్యూరేషన్లో కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో, వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి, ఒకటి రెండు సార్ చాలా జాగ్రత్తగా చూడండి వీడియో. ఇఫ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వరీస్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్ ఆర్ అదర్వైస్. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి ఎవరైనా అడ్మిషన్ రిజర్వ్ చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, రష్యాలో టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్స్ అడ్మిషన్స్ ఆర్ క్లోజ్ ట్రెండ్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసి పెట్టుకోండి, నీట్ రిజల్ట్స్, నీట్ కౌన్సిలింగ్ అప్ టు ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ మాప్ రౌండ్ వరకు వెయిట్ చేయొద్దు. సో జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకుని ఫర్దర్గా మీ ప్రొసీడింగ్స్ అనేవి ఇండియాలో ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయండి, లేదా అదర్వైజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఎనీ డౌట్స్ ఎనీ క్వరీస్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, సో ఓకే, హౌ టు చెక్ ద డ్యూరేషన్. సో సార్ ఇంకో విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, సో డ్యూరేషన్ చెక్ చేసే ముందు కంపల్సరీగా వచ్చేసరికి మీరు MBBS డ్యూరేషన్ అనేది ఇండియాలో ఏ విధంగా ఉందో ఎబ్రాడ్లో కూడా అదే స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. సో ఆ స్టాండర్డ్స్ కాకుండా వేరే ఇంకో పాయింట్ ఇండియాలో ఇంకో మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇంకో విషయం ఏంటి సార్, మనము ఏ కంట్రీని వెళ్ళే ముందు మళ్ళీ ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేయాలంటేనే కదా ఈ రూల్స్ రెగ్యులేషన్స్. సో కాబట్టి మీరు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ 4.5 ఇయర్స్ MBBS ప్లస్ 1 ఇయర్ అంటే 5.5 ఇయర్స్ ఉండాలి. సేమ్ లైక్ దట్ మీరు అలా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతూ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఫాలో అవుతూ వాళ్ళ స్టూడెంట్కి ఎలాంటి MBBS డిగ్రీ ఆఫర్ చేస్తున్నారో అదే ఎడ్యుకేషన్ సిస్టమ్లో మన MBBS కూడా ఇన్కల్కేట్ అయి ఉండాలి. సో వాళ్ళకి వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి వచ్చేసరికి 2 ఇయర్స్ 4 10+4 సిస్టమ్ ఉంటుంది, తర్వాత వచ్చరికి MD-లోకి వెళ్తారు, ఎన్మాట్రస్ MD-లోకి వెళ్తారు, మనకు వచ్చరికి 10+2 సిస్టమ్, తర్వాత 2 ఇయర్స్ BS కోర్స్ ఉంటుంది, తర్వాత వచ్చరికి 3 ఇయర్స్ MBBS, వాళ్ళకి 3 ఇయర్స్ మనకి 3 ఇయర్స్, బట్ సపరేట్గా తీసుకొచ్చేసి వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది మనకు 4.5 ఇయర్స్ ఉంది అంటే అలా ఒప్పుకోరు. సో కంపల్సరీగా వచ్చరికి యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం వచ్చరికి ఖచ్చితంగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతూ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా 100% ఫాలో అవ్వాలి. సపరేట్ ప్రొవిజన్, సపరేట్ అప్రూవల్, సపరేట్ ఎడ్యుకేషన్, సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సపరేట్ అంటే ద డిగ్రీస్ ఇన్వాలిడ్ యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. కంపల్సరీగా యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మనకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్కల్కేట్ అయ్యి దట్ టు అలాంగ్ విత్ ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తారో మనకు కూడా అలాంటి డిగ్రీ ఆఫర్ చేయాలి, దట్ టు ఫాలో అవుతూ మన స్టాండర్డ్స్ కూడా వాళ్ళ స్టాండర్డ్స్ ఈక్వల్గా ఉండాలి. సో మనకి సపరేట్గా మన ఇండియన్ స్టూడెంట్స్ సపరేట్గా వాళ్ళ స్టూడెంట్స్ సపరేట్గా ఉండడం ద డిగ్రీస్ ఇన్వాలిడ్ యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. ఇంకో పాయింట్ వచ్చరికి ఇంటర్న్షిప్ ప్లస్ లైసెన్స్ టు ప్రాక్టీస్. సో ఇంటర్న్షిప్ కూడా వచ్చరికి ఖచ్చితంగా మీకు ఇక్కడ 4 ఇయర్స్ MBBS ఉంది లేదా 5 ఇయర్స్ MBBS ఉంది మళ్ళీ సపరేట్గా వేరే చోట ఇంకో విషయం ఏంటంటే ప్రాక్టికల్స్ ఒక చోట థీరీ ఒక చోట ఉండకూడదు, ఖచ్చితంగా మొత్తం టోటల్ MBBS కోర్సు మొత్తం వచ్చరికి ఒకే కాలేజీలో ఒకే యూనివర్సిటీలో మొత్తం క్లియర్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాక్టికల్స్ లేవు కాబట్టి వేరే కాలేజీకి లేకపోతే ఇండియా వస్తాం లేదా హైదరాబాద్లో చేపిస్తామంటే దట్ డిగ్రీస్ ఇన్వాలిడ్. ఎస్, ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతుంది, దట్ డిగ్రీస్ ఇన్వాలిడ్ యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. సో ఒకసారి గెజెట్ 1-2 ప్రాపర్గా చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో సపరేట్ రూల్స్, సపరేట్ ప్రొవిజన్స్ అనేది ఎక్కడ ఉండకూడదు. సపరేట్ తర్వాత ఒకటే యూనివర్సిటీలో ఖచ్చితంగా వచ్చరికి టోటల్ MBBS కోర్స్ మొత్తం క్లియర్ చేయాలి. సో సపరేట్గా సగం ఒక చోట థీరీ ఒక చోట ప్రాక్టికల్స్ ఒకసారి చేస్తే ద డిగ్రీస్ ఆల్సో విన్ వ్యాలీ. సో ఈ డ్యూరేషన్ చెకింగ్ అనేది ఖచ్చితంగా కొంతమంది చెప్తున్నారు రష్యాలో 6 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అంటున్నారు, కొంతమంది సరి జార్జియాలో 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అంటున్నారు. సో మీరు కంపల్సరీగా ఈ చెకింగ్ పాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రష్యాలోని
రష్యాలో మీరు రష్యా అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, కజకిస్తాన్ అవ్వచ్చు, ఖచ్చితంగా మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది. ఖచ్చితంగా ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కంట్రీ నుంచి ఖచ్చితంగా మీరు ఆథరైజేషన్ అప్రూవల్ ఖచ్చితంగా తెచ్చుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటారు లేదా గెజెట్ రిలీజ్ చేస్తుంటారు, అది ఖచ్చితంగా ఉంటే మాత్రమే మీరు రష్యా అయినా జాయిన్ అవ్వండి, లేకపోతే జార్జియా అయినా జాయిన్ అవ్వండి, కిర్గిస్తాన్ అవ్వచ్చు, ఫిలిపీన్స్ అవ్వచ్చు, అక్కడ మన ఇండియన్ ఎంబసీ అప్రూవల్ లేకుండా మీరు జాయిన్ అయితే దట్ ఇంక్రీజ్ అసలు అనేది ఫర్దర్ గా, ఎందుకంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఈ రిజల్ట్ వచ్చేది ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత. సో కాబట్టి 6 ఇయర్స్ తర్వాత మీకు ఇక్కడ 6 ఇయర్స్ అని ఇప్పుడు 5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ అని చెప్పిన తర్వాత 6+1 అన్న, లేదంటే అసలు ఎన్ఎంఎస్ రూల్స్ ఫాలో అవట్లేదన్నా, ఫర్దర్గా మీరు చాలా 100% వచ్చేసరికి ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఫేస్ వస్తారు. సో కాబట్టి మన ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్లో ఉంది, కిర్గిస్తాన్లో ఉంది, కజకిస్తాన్లో ఉంది, జార్జియా లేదు, ఆర్మేనియాలో ఉంది. కాబట్టి జార్జియా లెవెల్ కూడా ఖచ్చితంగా మన ఇండియన్ ఎంబసీ ఖచ్చితంగా అప్రూవల్స్ ఖచ్చితంగా అది ఫాలో అవుతున్నట్టు అఫీషియల్గా తీసుకోండి. లేదు సార్ ఇక్కడ ఒక పేపర్ తీసుకోండి గెజెట్లో, ఇక్కడ 4.5 ఇయర్స్ ఉంది, అక్కడ 1 ఇక్కడ 6 ఇయర్స్ అండి, అక్కడ 6 ఇయర్స్ అండి అంటే కుదరదు. ఖచ్చితంగా 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉండాలి, అది ఖచ్చితంగా ఇలా సాటిస్ఫై ఎన్ఎంఎస్ రూల్స్ ఫాలో అవుతున్నప్పుడు ఆ కాలేజీ నుంచి కానీ, లేదంటే మన ఇండియన్ ఎంబసీ మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ మన ఇండియన్ ఎంబసీ నుంచి ఖచ్చితంగా అప్రూవల్ ఉండాలి. ఇక్కడ 6 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్, ఇదిగోండి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆ ఎంబసీ నుంచి వచ్చిన ఆ నోటిఫికేషన్ ఉంటేనే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అదర్వైజ్ మీకు 6+1 అవ్వచ్చు, దాని లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవ్వచ్చు. ఇద్దరు ఫిలిపీన్స్ అవ్వచ్చు, కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా ఏ కంటైనా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ రష్యా. సో కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన ఇండియన్ ఎంబసీ క్రాస్ చెక్ చేసుకోకుండా వెళ్ళారంటే మాత్రం అక్కడ డ్యూరేషన్ ఎందుకోండి, ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఇక్కడ 6 ఇయర్స్ ఉంది, ఇక్కడ కూడా 6 ఇయర్స్, ఇక్కడ ఇంటర్న్షిప్ ఉంది, అక్కడ ఎంతముందు 6 ఇయర్స్, 1 ఇయర్ ఇంటర్న్షిప్ యాడ్ చేశారని చెప్తే మాత్రం మన తర్వాత ఫర్దర్గా చెప్పలేము ఏంటంటే, ఎస్పెషల్లీ జార్జియా, ఫిలిపీన్స్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా అంటే ఆల్రెడీ వాడు ఎప్పుడో రిలీజ్ చేశాడు ఖచ్చితంగా 5 ఇయర్స్+1 ఇయర్ ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు, గెజెట్ రూల్ రిలీజ్ చేశాడు. తర్వాత ఒకసారికి అడ్మిషన్ లెటర్ వచ్చి అడ్మిషన్ లెటర్ కూడా క్లియర్గా చెప్తున్నారు 5 ఇయర్స్+1 ఇయర్ ఇంటర్న్షిప్ ఎన్ఎంఎస్ రూల్స్ ఫాలో అవుతున్నాం ఎవ్రీథింగ్ అని, ఫుల్ ఇంగ్లీష్ మీడియం అని. సో అలా ఖచ్చితంగా ఒకసారికి మన ఇండియన్ ఎంబసీ నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎస్పెషల్లీ ఖచ్చితంగా మీరు ఏ కంట్రీలో మన ఇండియన్ ఎంబసీ నుంచి కన్ఫర్మేషన్ తీసుకోకుండా ఆ కంట్రీలో అడ్మిషన్ తీసుకుంటే మాత్రం కంపల్సరీగా ఆ తర్వాత ఎన్ఎంఎస్ రూల్స్ ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వచ్చు, లేదా డ్యూరేషన్ ఎక్సెస్ అవ్వచ్చు, మీ ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అంటే 6 ఇయర్స్ తర్వాత మీరు ఏం చేసేది ఏముంటుంది ఇంకా, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఉన్న ఎన్ఎంఎస్ రూల్స్ అనేది. సో కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకుని మీరు డ్యూరేషన్ చెక్ చేసుకోండి, అదర్వైజ్ మీ డ్యూరేషన్ ఎక్కువ అవ్వచ్చు, డిగ్రీ ఇన్వాలిడ్ అవ్వచ్చు. ఓకేనా? ఫెన్ డౌట్స్ ఫ్యాన్ కూడా కొంచెం జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.